శ్రీగణేశాయమాత్రేపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గిరుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితముల్లో భాగంగా ఈ మాసం అనగా సెప్టెంబర్ భాద్రపద మాసం వారికి ఎలా ఉండబోతోంది చూద్దాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే కుంభరాశి కుంభరాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది కుంభరాశి వారికి సోమ మంగళ శుక్రవారాలు చాలా యోగదాయకంగా ఉండబోతాయి ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే వారు ఒకటో స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి ద్వితీయ స్థానంలోకి రాబోతున్నాడు ఒకటిలో ఉన్న రెండులో ఉన్న ఫలితాల్లో పెద్ద తేడా రాకపోవచ్చు ఇక శనైశ్వరుడు పన్నెండు స్థానంలో ఉన్నాడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు దోషమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు దశమస్థానంలో ఉన్నటువంటి కేతువు శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి గ్రహ సంచారానికి వచ్చినట్లయితే ఒక శుక్రుడు తప్ప కుంభరాశికి ఒక కేతువు తప్ప మిగతా అన్ని గ్రహాలు ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కలిగించబోతూ ఉన్నాయి బుధుడు అర్ధశుభుడు కుంభరాశి వారికి మానసిక సంఘర్షణ విపరీతంగా ఉంటుందండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో బాధ్యతలు పెరగటము చికాకులు పెరగటము అనుకున్న పనులు కాకపోవటం వల్ల ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమవుతుంది పోని ఇంటికి వస్తే కుటుంబంలో ఏదైనా బాగుందా కుటుంబంలో కొన్ని కొన్ని సమ సమస్యలు చికాకులు కలిగింపజేస్తాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది ఇంట్లో ఒకరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కలవరపాటు ఇబ్బంది పెడుతుంది అధికారులతో విరోధాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు అయితే కుంభరాశి వారు కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు బాగులేవా లేవా అంటే ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి మాకేం కాదులే మాకంతా బాగా జరగట్లేదు అన్న వైరాగ్య ధోరణి విడిచిపెట్టి క్రియాశీలకంగా పనిచేయండి ముందుకు వెళ్ళండి ప్రాక్టికల్గా ఉండండి ఊహల్లో విహరిస్తే లాభం లేదు కుంభరాశి వారికి బద్ధకం ఎక్కువ బద్ధకాన్ని విడిచిపెడితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అలాగే మొహమాటం మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉత్సాహంతో పని చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ప్రయాణాల్లో ఆటంకాలు రాకుండా చూసుకోండి ఒక వార్త మీకు ఎనలేని తృప్తిని కలిగించవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో కొద్దిగా మెరుగుతనం కనిపిస్తుంది ఇంటర్వ్యూల్లో విజయాలను సాధిస్తారు మంచి ఫలితాలు పొందుతారు అయితే ఉద్యోగం రావటానికి సమయం తీసుకుంటుంది విద్యార్థిని విద్యార్థులకు ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు రాకపోవటం డబ్బులు పెట్టి సీట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం రావటం వల్ల కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు అవివాహితులకు వివాహ సంబంధాలు కొద్దిగా నిరాశపరుస్తాయి కొన్ని కొన్ని సమస్యలు చికాకులు పుట్టించినప్పటికీ ఓర్పుతో ముందుకు వెళ్ళటం వారికి చాలా వరకు అవసరం కుంభరాశివారు నాలుగు శనివారాలు ఒక్కొక్క శనివారం పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చొప్పున చేయండి నాలుగు శనివారాలు అలాగే నాలుగు శనివారాలు ఆంజనేయ దర్శనం చేసుకోండి నాలుగు శనివారాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించండి వీలైతే శివాలయానికి కూడా తైలాన్ని దానంగా ఇవ్వండి తద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు వీరు నమశ్శివాయ నమశ్శివాయ అనేటువంటి మంత్రజపం చేయటం వల్ల శివానుగ్రహంతో చక్కటి ఫలితాలు పొందుతారు మళ్ళీ వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం నమస్తే